జనబేరి న్యూస్కి స్వాగతం. ప్రజా సమస్యలపై పోరాడటమే జనసేన ధ్యేయం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండల ఎంఎం విలాసం పంచాయతీ వడ్డీన్ల కూడలిలో జన సైనికులు ఏర్పాటు చేసిన దిమ్మెను స్థానిక మండల తహసీల్దార్ మరియు వారి సిబ్బందితో వచ్చి కూల్చివేయడంతో విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్నా యుగంధర్ వడ్డీన్లకు చేరుకుని గ్రామస్తులతో కలిసి రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిలో కూర్చొని జనసేన నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి చేరువలో ఉన్న చెరువులో నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ఉండడం వలన రోడ్డుపై పాచి పెట్టి జారుతుండడంతో ఇప్పటికే ఎన్నోసార్లు అనేక మంది వాహన చోదకులు పడి గాయాలయ్యాయని, దోమలు అధికమై గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. అయితే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ గెలిచి నియోజకవర్గంలో జనసేన జెండాను ఎగరవేయడం ఖాయమని తెలియజేశారు. 3 నెలల తర్వాత జనరంజక పాలన వస్తుందని ఉప ముఖ్యమంత్రి చెప్పిన మాట మరిచారని, వడ్డీన్లలో నివసిస్తున్న నివాసితులకు పట్టాలు మంజూరు చేయడంలో ప్రభుత్వాధికారులు జాప్యం చేస్తున్నారని, కుమ్మరిగుంట చెరువు నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న పైప్ లైన్ల ద్వారా నీళ్లను వెలుపలికి పంపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు. అధికారుల నిరంకుశత్వ వైఖరి, 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 తహసీల్దార్, 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 కార్వేటి నగర మండలం ఎంఎం విలాసం గ్రామ పంచాయతీ వడ్డీన్ల వద్ద ఉన్నటువంటి జన సైనికులు కొంతమంది ఒక దిమ్మను ఏర్పాటు చేశారు. సాయంత్రం పూట అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి, సాయంత్రం పూట చల్లదనం కోసమని ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్నటువంటి యువకులు దాన్ని దురుద్దేశపూర్వకంగా అధికారులు, అధికార పార్టీ నాయకులు కొంతమంది దాని ఆ దిమ్మను తొలగించాలని ఈ గ్రామం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. జనసేన పార్టీ తరఫున నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ మండల తహసీల్దారి గారికి కూడా. దీనికి ఆనుకొని ఉన్నటువంటి చెరువులో ఉన్న వేస్ట్ వాటర్ అంతా కూడా 2 సంవత్సరాలుగా పోతూనే ఉంది. ఈ మధ్య కురిసిన వర్షానికి 2 నెలలుగా ఈ నీళ్ళు వృధాగా పోతూనే ఉంది. ఈ వేస్ట్ వాటర్ వెళ్ళటానికి రోడ్డు మీద కాకుండా రోడ్డు కింద 4 పైప్ లైన్ వేస్తే సజావుగా వెళ్ళిపోతుందని గ్రామస్తులు గడప గడప కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని అడిగితే, మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాము, చాలా సంవత్సరాలుగా మీరు ఇళ్ల పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అని, గ్రామస్తుల విజ్ఞప్తి మేరకే తొందరలోనే మీకు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఇంతవరకు అత్తి గతి లేదు. 4 సిమెంట్ పైపులు వేసి వేస్ట్ వాటర్ వెళ్ళిపోయే విధంగా చేసి మీ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఈ దోమలు బెడద ఇలాంటివి ఏమి రోగాల బారిన పడకుండా నేను చేస్తానని హామీ ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి మాటల్ని పూర్తి కూడా అధికారులు పెడచెవిని పెట్టారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా మర్చిపోయినాడు. అదేవిధంగా కలికిరిండ్ల వద్ద ఆర్ఎన్బి రోడ్లోనే ఒక వైసీపీ నాయకుడు పెద్ద బంగ్లా కట్టుకుంటే దాన్ని ఇంతవరకు తొలగించలేనటువంటి మండల తహసీల్దారు ఉన్న ఫలంగా ఇక్కడ గ్రామంలో ఉన్న యువకులు ఒక దిమ్మ కట్టుకుంటే దాన్ని తొలగిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. జనసేన పార్టీ తరఫున దీన్ని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొదట మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఆ దిమ్మ తొలగించడం బదులు ఈ వేస్ట్ వాటర్ ఈ గ్రామం మీదకి రాకుండా ఈ రోడ్ల మీద స్కూల్ పిల్లలు, కొంతమంది వెహికల్స్ వెళ్ళే వాళ్ళందరూ కూడా తరచూ పడిపోతూనే ఉన్నారు, దెబ్బలు తగిలించుకుని వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితి రానియకుండా, దోమల బెడదలతో ఇబ్బంది పడకుండా ఈ గ్రామంలో ఉన్న కొంతమందికి ఇళ్ల పట్టాలు రావాల్సింది. ఇవన్నీ కూడా చేసేసి ఆ దిమ్మ సంగతి చూడాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన. అధికారుల నిరంకుశత్వ వైఖరి, అధికారుల నిరంకుశత్వ వైఖరి, అధికారుల నిరంకుశత్వ వైఖరి, తహసీల్దార్, తహసీల్దార్, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి.